బుల్టన్ల బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. మీర్పూర్ టెస్ట్ లో భారత్ ఘన విజయం సాధించింది. బంగ్లాదేశ్ పై 3 వికెట్ల తేడాతో భారత్ గెలుపొందింది. 2-0 తేడాతో సిరీస్ ను భారత్ కైవసం చేసుకుంది. బంగ్లాదేశ్ తో టెస్ట్ సిరీస్ ను టీమిండియా క్లీన్ స్వీప్ చేసింది. బంగ్లాదేశ్ 2 ఇన్నింగ్స్ లో స్కోర్ 227 కి 231 కాగా భారత్ 2 ఇన్నింగ్స్ లో 314 145 పరుగులు చేసిన విజయం సాధించింది. बंगला टूर्नु टीमिंडिया विजय तो मुगिंचिंदी. रेंडो टेस्ट लो 3 विकेट्ल तेड़ा तो गेलिची 2-0 तेड़ा तो टेस्ट सिरीज कैवसम चेसुकुंदी. ओवर नाइट स्कोर 45/4 वद्दा 4 रोजुलु बैटिंग मोदलुपेट्टिन भारत जट्टु 74 परुलके 7 विकेट्लु कोल्पोयिंदि. अयिते रविचंद्रन, अश्विन, श्रेयस् अय्यर कलिसि 8वा विकेट्कु 71 परुगुलु भागस्वाम्यं नेलकोल्पि टीमिंडिया घन विजयान्नि अंदिंचारु. మీర్పూర్ టెస్ట్ లో భారత్ ఘన విజయం సాధించింది. బంగ్లాదేశ్ పై 3 వికెట్ల తేడాతో భారత్ గెలుపొందింది. 2-0 తేడాతో సిరీస్ ను భారత్ కైవసం చేసుకుంది. బంగ్లాదేశ్ తో టెస్ట్ సిరీస్ ను టీమిండియా క్లీన్ స్వీప్ చేసింది. బంగ్లాదేశ్ 2 ఇన్నింగ్స్ లో స్కోర్ 227 కి 231 కాగా భారత్ 2 ఇన్నింగ్స్ లో 314 145 పరుగులు చేసిన విజయం సాధించింది. బంగ్లా టూర్ ను టీమిండియా విజయంతో ముగించింది. 2 టెస్ట్ లో 3 వికెట్ల తేడాతో గెలిచి 2-0 తేడాతో టెస్ట్ సిరీస్ కైవసం చేసుకుంది. ఓవర్ నైట్ స్కోర్ 45 వద్ద 4 రోజు బ్యాటింగ్ మొదలుపెట్టిన భారత్ జట్టు 74 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది. అయితే రవిచంద్రన్, అశ్విన్, శ్రేయస్ అయ్యర్ కలిసి 8వ వికెట్కు 71 పరుగులు భాగస్వామ్యం నెలకొల్పి టీమిండియా ఘన విజయాన్ని అందించారు. బంగ్లా టూర్ను టీమిండియా విజయంతో ముగించింది. 2 టెస్ట్ లో 3 వికెట్ల తేడాతో గెలిచి 2-0 తేడాతో టెస్ట్ సిరీస్ కైవసం చేసుకుంది. ఓవర్ నైట్ స్కోర్ 45/4 4 రోజులు బ్యాటింగ్ మొదలుపెట్టిన భారత్ 74 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది. అయితే రవిచంద్రన్, అశ్విన్, శ్రేయస్ అయ్యర్ కలిసి 8వ వికెట్కి 71 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి టీమిండియా ఘన విజయాన్ని అందించారు. శ్రేయస్ అయ్యర్ 46 బంతుల్లో 4 ఫ్లోర్లతో 29 పరుగులు చేగా రవిచంద్రన్, అశ్విన్ 62 బంతుల్లో 4 ఫోర్లు ఓ సిక్స్తో 42 పరుగులు చేసి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. టీమిండియా విజయానికి 16 పరుగులు కావాల్సిన దశలో మోహదీప్ హసేన్, మీరాజ్ బౌలింగ్లో 6-2, 4-4 బాది మ్యాచ్ను రవీంద్ర చంద్రన్, అశ్విన్కి ముగించాడు. 16 బంతుల్లో 13 పరుగులు చేసిన జయదేవ్, ఉనత్ ఖటిన్, షకీబ్ అల్ హసన్ ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేశాడు. 13 బంతుల్లో ఓ 4తో 9 పరుగులు చేసిన శిరాబ్ పంత్, మహదీ హసన్, విరాజ్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూకు పెవిలియన్ చేశారు.
69 బంతుల్లో 4 ఫోర్లతో 34 పరుగులు చేసిన అక్షర్ పటేల్ని మోహిది హసన్ మీరాజ్ క్లీన్ బౌల్ చేయడంతో 74 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది భారత్ జట్టు. అంతకుముందు 145 పరుగుల్లో ఈజీ టార్గెట్తో 4 ఇన్నింగ్స్ మొదలుపెట్టిన టీమిండియాకి ఊహించని షాక్ తగిలింది. బౌలింగ్కి అనుకూలిస్తున్న పిచ్లో బంగ్లా బౌలర్లు చెలరేగిపోవడంతో 37 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన పీకల్లోతు కష్టాల్లో పడింది భారత్ జట్టు. ఫామ్లో శుభమన్ గిల్ గత మ్యాచ్లో సెంచరీ చేసిన చతవశర్ పూజార ఆదుకుంటున్నాడనుకున్న విరాట్ కోహ్లీ పెవిలియన్ చేరుకున్నాడు. రెండు పరుగులు చేసిన కేఎల్ రోహిల్ని షకీబ్ అల్ హసన్ అవుట్ చేయడంతో 3 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది భారత్ జట్టు. ఆ తర్వాత చతేశ్వర్ పూజార్ 6 పరుగులు చేసి మోహిది హసన్ మీరాజ్ బౌలింగ్లో స్టంప్ అవుట్ అయ్యాడు. 35 బంతుల్లో 7 పరుగులు చేసిన శుభమన్ గిల్ కూడా మోహిది హసన్ బౌలింగ్లో స్టంప్ అవుట్ అయ్యాడు. వెంట వెంటనే 2 వికెట్ల పడడంతో అక్షర్ పటేల్ 4వ స్థానంలో నైట్ వాచ్మెన్గా క్రీజ్లోకి వచ్చాడు. గిల్ అవుట్ కావడంతో విరాట్ కోహ్లీ 5వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చాడు. 22 బంతుల్లో ఒక్క పరుగు మాత్రమే చేసిన విరాట్ కోహ్లీ కూడా మోహిది హసన్ మీరాజ్ బౌలింగ్లోనే జాకిర్ హసన్ క్యాచ్కి ఇచ్చి పెవిలియన్ చేరాడు. 37 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది భారత్ జట్టు. విరాట్ అవుట్ అయ్యే సమయానికి 3 ఓవర్ల ఆట మాత్రమే మిగిలి ఉండడంతో జయదేవ్ ఉనత్కట్కి బ్యాటింగ్కి పంపించింది భారత్ జట్టు. అంతకుముందు బంగ్లాదేశ్ జట్టు 2 ఇన్నింగ్స్లో 231 పరుగులకి ఆల్అవుట్ అయింది.